దుబ్బాకలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సో ప్రతి గ్రామ గ్రామాల్లో ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల్లో ఉన్న ప్రజలందరి దృష్టిలో ఏ నాయకుడైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అనే ఆలోచనలో మన వాహిని టీవీ ముందుకు నడిచింది సో గ్రామ గ్రామాల్లో ఒక్కొక్కరి ఆలోచనను మన ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాము సో అలాగే ఇప్పుడు మనము రామేశ్వరపల్లి అనే గ్రామంలోకి వచ్చాము సో ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులను బట్టి చెప్పండి సార్ మీ పేరు నవీన్ మన్ సో ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు ఏ పార్టీకి అయితే మీ గ్రామం అభివృద్ధిలో ఉంటుంది అనుకుంటున్నారు మేమైతే ప్రస్తుతం రఘునందన్ రావు అనుకుంటున్నాం ఓకే ఇంతకుముందుకు టీఆర్ఎస్ 4 సార్లు గెలిచింది అంతకుముందుకు 4 సార్లు ముత్యమరెడ్డి గారు గెలిచింది ముత్యమరెడ్డి గారు చేసిన పనులు అంత ఇంత ఉన్నాయి కానీ రామలింగారెడ్డి గారు చేసిన పనులు అయితే ఏమి లేవు ఇప్పుడు ప్రజెంట్లీ కొట్లాడే దమ్మున నాయకుడు రఘునందన్ రావు కావాలని మేము కోరుతున్నాం ఆయన అయితేనే జర కొట్లాడి ఏదైనా జాబులు కానీ ఇంకా వేరే ఏ పనులైనా ముందుకు కొట్లాడే అసెంబ్లీలో కొట్లాడే నాయకుడు రఘునందన్ రావు అని మేము అనుకుంటున్నాం అంటే 3 వేరువేరుగా పార్టీలు ఇప్పుడు మీరు అన్నారు ఎవరు చెరుకు ముత్యంరెడ్డి గారు చేసినటువంటి హయాంలో ఉన్నటువంటి పనులు కొన్ని మీ మండలానికి చాలా అభివృద్ధి జరిగిందని చెప్పేసి మాట్లాడదాం సో ఇలాంటి టైంలో వాళ్ళ అబ్బాయే వచ్చిండు మరి వాళ్ళ అబ్బాయికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి చాలా అంటే పూర్తి స్థాయిలో ఏం జరగలేదు ఆయన ఉన్నప్పటి వరకు అప్పటి వరకు అది ఏదో అంత జరిగినాయి అంటే జరిగినాయి అంతే ఇప్పటికీ అప్పటికీ చాలా 99% తేడా జరిగింది ఇప్పుడు జరిగిన మన దుబ్బాక సిద్దిపేట గజ్వేల్తో పోల్చుకుంటే మాకు 99% అన్యాయమే జరిగింది కాబట్టి ఇప్పుడు మేము రఘునందన్ రావు గారినే కావాలని కోరుకుంటున్నాం సో అంటే ఇక్కడ అంటే సర్పంచ్ కానీ ఇక్కడ ప్రజలు కానీ ఏమంటున్నారు ఎలాంటి వాతావరణం అందరూ ఒక మంచి నాయకుని ఎన్నుకుందామని గ్రామ ప్రజలు కానీ యువకులు కానీ ముందుకొస్తారు స్పందిస్తారు దీనికి ముందున్న ఎమ్మెల్యే గారు మీ గ్రామానికి రావడం కానీ ఏమైనా అభివృద్ధి పనులు కానీ ఏమైనా చేపట్టారు ఇక్కడ చేశారు కానీ నాణ్య మామూలుగా అంతే అక్కడక్కడ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో పనులు అయితే ఏం జరగలేవు ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తారు కేసీఆర్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి సో అలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు కాదని చెప్పేసి ఇంకో పార్టీ నాయకుడిని మీరు ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో నెక్స్ట్ మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా పక్క న్యాయం జరుగుతుంది ఇంతకుముందుకు రాజాసింగ్ గారు గెలిచారు అక్కడ గోశామల్లో అక్కడేం అన్యాయం జరగలేదు ఇక్కడ కూడా ఏం అన్యాయం జరగదు ఆయన కంటే ధీటుగా మాట్లాడి డబ్బులు తెచ్చే సత్తా ఉన్న నాయకుడైనా అంతకంటే మే మంచిగానే ఇంకా జరుగుతుందని ప్రతిపక్షంలో అడిగే ఒక నాయకుడు కావాలి కాబట్టి మేము అంద యువకులం అందరం గ్రామ ప్రజలందరం రఘునందన్ రావు కావాలని కోరుకుంటున్నాం సో యువత నుంచే ఎక్కువ సపోర్ట్ ఉంది కానీ విలే గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు రఘునందన్ రావు అంటే ఎవరు అనేది తెలియలేని పరిస్థితి కానీ లేకపోతే ఆ పెద్దవాళ్లకు ఒకటే నాకు కేసీఆర్ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి అనేటువంటి ఈ మాటలు రావడం కానీ అలాగే కేసీఆర్కు కనుక ఓటు వేయకపోతే అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఓటు వేయకపోతే వాళ్ళకు వచ్చే ఆ పింఛన్ డబ్బులు కూడా రావు అనేటువంటి ఇలాంటి మాటలు కూడా మీ గ్రామంలోనే విన్నాము సో అలాంటి మాటలకు మీరేమంటారు అలాంటి మాటలు వాళ్ళు బెదిరించడం వరకే ఉంది లోపల వ్యక్తిగతంగా అయితే మేము ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఇస్తామని మాకు కూడా చెప్పడం జరుగుతుంది మాకు కూడా స్పందన బాగానే ఇచ్చారు గ్రామ ప్రజలు మేము గ్రామాలకు ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే బెదిరిస్తారని చెప్తున్నారు మాది మేము ఎవరికి వెళ్ళినా మాకు తెలుసు దమ్మున నాయకుని ఎన్నుకోవడానికి ఈసారి ఛాన్స్ ఇస్తామని వాళ్ళు అంటే గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి పరిస్థితులు నిజమేనంటారా నిజమే భయభ్రాంతులకు గురి చేస్తారు కానీ వాళ్ళు ఏం భయపడట్లేదు ఎవరు చెప్తే వాళ్ళకు సరే అని చెప్తా ఉన్నారు మేము వేసేదికి మేము వేస్తామని చెప్తా ఉన్నారు ఓకే ఇప్పుడు నిన్న మొన్న చూసుకున్నట్లయితే రఘునందన్ రావు గారి పైన డబ్బులు దొరికాయని చెప్పేసి వాళ్ళ మావయ్య ఇంట్లో ఈ టాపిక్ మీద చాలా ఇప్పుడు ఇష్యూస్ వచ్చాయి సో అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అంటే ఏర్పడ్డాయి కదా అది రాజకీయ కుట్రగా మారినట్టుగా కొంతమంది మాట్లాడడం ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు డబ్బులు దొరికినాయి అని అంటున్నారు ఫస్ట్ అక్కడ రఘునందన్ రావు గారు వెళ్ళినప్పుడు సీఐగా స్పందించింది ఏంటంటే నీ ఇంట్లో 1 రూపాయి దొరకలేదని మళ్ళీ తెల్లారి వీడియోలు తీసింది ఏంటంటే నా వాళ్ళు కావాల్సి ఉన్న వాళ్ళకు వాళ్ళ చుట్టాల వాళ్ళకు పైసలు ఇచ్చి మీ ఇంట్లో మీవే దొరికినాయని చెప్పడం తప్ప ఇప్పటివరకు ఒక పొజిటింగ్ ఇచ్చింది లేదు డబ్బులు దొరికినట్టు రఘునందన్ రావు గారి అని ప్రూవ్ చేసింది లేదు ఏదో కావాల్సి బట్టగాల్సి మీద వేసడం తప్ప అదేమీ కాదు ఏమీ లేదు అంటే తర్వాత రోజు అంటే నిన్న చూసుకున్నట్లయితే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచి కొన్ని వీడియోస్ అవుట్ వచ్చినాయి బయటికి సో వాళ్ళు ఏమో డబ్బులు మాయా అని చెప్పడం కానీ అట్లాంటివి మాటలు వచ్చాయి
అవి అవన్నీ ఏమీ లేవు. ఉంటే అప్పుడే నిన్ననే పేపర్లో వస్తుండే. ఏదైనా ఉంటే ఉంటే డైరెక్ట్గా అయితే కోర్టుగా అయితే అరెస్ట్ చేద్దరు. ఇప్పటివరకు ఏమో అంత అన్నీ ఆగదు కదా. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు ప్రతి విలేజ్కి కూడా నేను ఇలాంటి సపోర్ట్ ఇస్తాను, మీ గ్రామానికి ఇది చేస్తాను, అభివృద్ధి చేస్తాను అనే రకంగా కొన్ని కొన్ని హామీలు ఇస్తూ గ్రామ గ్రామంలో తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనం ప్రస్తుతం. మీ గ్రామానికి ఆయన ఇచ్చే హామీలు ఒక్కటే, ఒక గ్రామ పంచాయతీకి నేను నిధులు ఇస్తాను, అందులోకెళ్ళి చూసుకోండి, గుద్దుకొని సావురే అని చెప్తున్నాను. గ్రామ పంచాయతీకి ఇచ్చిన నిధులు ఏ సంఘానికి, కుల సంఘానికి కానీ ఇతర అట్లా వాడుకోవడానికి వీలుంటుందా అని నాదో అభిప్రాయం. అయితే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పంచుతున్నారు, ఇలా డబ్బులు కూడా పంచుతున్నారు అనేటువంటి మాటలు కొన్ని వింటున్నాం. అది ఎంతవరకు డబ్బులు పంచుతున్నారంటే ఇప్పటి వరకు అయితే మా దగ్గర ఏం పంచలేరు. ఓకే, పంచితే మేము చూస్తాం, చూసి మీడియా మీడియా లైవ్లో పెడతాము. ఓకే, ఇక్కడ ఉన్న చూసుకుంటాం. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఓటింగ్ ఏమి ఇస్తున్నామని చెప్తున్నారు. మాకేం చెప్పాడు ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వాలి, ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేదైనా అవకతవకలు జరిగితే మేము పోలింగ్ రోజు అక్కడికి బ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాతనే ఎన్ని ఎంతమందికి వచ్చింది కరోనా, ఎంతమంది వృద్ధులు ఉన్నారు వాళ్ళ చూసి నాకనే ఎలక్షన్ జరిపనిస్తాం. అప్పటి తర్వాతనే ఎలక్షన్ జరుగుతుంది. అప్పటివరకు ఎలక్షన్ జరగకుండా మేము చూసుకుంటాం ఊర్లో. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత ఎలక్షన్స్ మీకు ఎలా అనిపిస్తుంది, ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తాం. ఓకే, ప్రతిదీ ఇక్కడ ఈ విలేజ్ తరఫున అయితే టీఆర్ఎస్కే ఉంది ఎక్కువ మెజారిటీ. అంటే ఇక్కడ జరిగినటువంటి ఏదైనా అభివృద్ధి పనులు కానీ వాటి గురించి ఏదైనా చెప్తే చేసి రెండింటికి నల్లా రీసెంట్గా బీడి కార్మికులకు పింఛన్ ఇస్తారు. ఓకే, ఈ వికలాంగులు కానీ అన్నింటికి హెల్ప్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు యువత ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే చాలా వరకు మాకు న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది అని కొన్ని మాట్లాడుతున్నటువంటి మాటలు మేము విన్నాం, చాలా వరకు విన్నాం. అంటే ఇప్పుడు వరకు తీసుకున్న బయటలు 90% కూడా ఎక్కువ శాతం మాకు ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు, మాకు న్యాయం జరగలేదని మాట్లాడిన వాళ్ళే ఉన్నారు. అంటే ఇంతవరకు జరగలేదేమో, కాకపోతే ఇప్పుడు మాత్రం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి జరుగుతుంది అంటారు? జరుగుతుంది కంపల్సరీ. సో అంటే ఇలాంటి తెలియని వాళ్ళకు మీరు ఇలాంటి వాళ్ళు తెలియజేసేటువంటి మాటలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మేము తెలియజేయడానికి తెలుసు జరుగుతున్న దాన్ని బట్టి. మీరు అంటే స్టడీ ఏంటి? స్టడీ ఐటీఐ. ఐటీఐ అంటే జాబ్ చేస్తున్నారా ప్రస్తుతం? ఎట్లా ప్రజెంట్ ఖాళీగానే ఉంది. అంటే ఎక్కువ శాతం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే నిరుద్యోగ పరిస్థితులు ఏర్పడే మాకు ఎక్కడ నోటిఫికేషన్లు లేవు, మాకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని మనం ఇంత ఈ స్థాయికి తెచ్చుకున్నాము, బట్ మనకి ఎలాంటి న్యాయం జరగట్లేదు, ఒక్కసారి మనం యాంటీ చూపిద్దామని చెప్పేసి అని మాట్లాడినటువంటి పరిస్థితులు నేను విన్నా. దాని గురించి నేను మీలాంటి వాళ్ళ నుంచి స్పందన కావాలి. నాకు రాలేవు అంటే ఇంతకుముందుకు ఉద్యోగాలు అంటే ఏం రాలేవు, కాకపోతే ఇక మీద నుంచి అన్నా వస్తాయని ఆశతో ఉన్నారు. సో అంటే మీరు చివరిగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, ఏది నోట్లు అక్కడ పెట్టారని చెప్పేసి లేదు ఇది అని చెప్పేసి కొన్ని కన్ఫ్యూజన్ టాకింగ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో దాని గురించి మీకున్న మీకు తెలిసిన విషయాలు ఏంటి? అది ఇక తెలిసిన విషయం ఏంటంటే చెప్తారు కదా ప్రజెంట్ అది పోలీసులు అయితే అన్యాయం ఏం చేయలేదు, చెయ్యరు వాళ్ళు. ఇంతవరకు అయితే ఇలాంటిది ఎప్పుడు రాలేదు. ప్రజెంట్ అది దొరికినాయి కాబట్టి కన్ఫర్మ్ అయిపోయింది కదా ఎవరి ద్వారా దొరికినాయి అనేది, ఇక వాళ్ళకే తెలుసు. గ్రామాల్లో కొంతమంది వికలాంగుల దగ్గరికి కానీ కొంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పేసి కొన్ని మాట్లాడుతూ ఉన్నాం. అది అబద్ధం, బ్యాలెట్ బాక్స్లో అమౌంట్ అలాంటిది ఎప్పుడు జరగలేదు.